హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలామంది బుల్లెట్కి ఏంటంటే, సో ఈ బుల్లెట్ బిఎస్ 6 వెహికల్ అనగానే ఈ బ్రేక్ పెడల్ అనేది కర్వ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే కిందన యూ షేప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ యూ షేప్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏమవుతుందంటే, ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానీ లేదంటే ఒక గుంతలు వచ్చినప్పుడు కానీ మనం సడన్గా బ్రేక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒక స్పీడ్ బ్రేకర్లోనే ఒక పెద్ద స్టోన్ లాంటిది ఉన్నా ఈ బ్రేక్ కొట్టినప్పుడు ఆ యూ షేప్ అనేది ఇంకా కిందకి దిగి రాయికి తగిలి తొందరగా ఫుట్ రెస్ట్ బెండ్ అయిపోవడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే చూసారు కదా, కిందన ఎంసీ కిట్ ఉంటుంది అనమాట. ఈ ఎంసీ కిట్ చాలా విలువైందనే చెప్పచ్చు. సో ఈ నేను పట్టుకున్న క్లాంప్ బెండ్ అయిపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ అక్కడ మధ్యన ఒక హోల్లా కనిపిస్తుంది చూసారా, అది కానీ బెండ్ అయిపోయినట్లయితే సుమారుగా 1200 నుంచి 1500 దాకా ఉండొచ్చు. ఇదైతే మటుకు చూడండి, ఈ బ్రాకెట్ బెండ్ అయిపోయింది చూసారు కదా, బ్రాకెట్ ఏ విధంగా బెండ్ అయిపోయిందో ఈ బ్రాకెట్ బెండ్ అయిపోయింది. అయితే ఈ బెండ్ అనేది ఓపెన్ చేసి చేయడం వల్ల మహా అయితే ఒక 200-250 రూపాయలు హీట్ చేసి బెండ్ తీయడం వల్ల అయిపోవచ్చు. కాకపోతే షేప్ అనేది కరెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు. చూసారు కదా ఏ విధంగా బెండ్ అయిపోయిందో, చూడండి ఇది స్ట్రైట్గా ఉండాలన్నమాట. సో ఇది ఇలా బెండ్ అయిపోవడం వల్ల, ఇది సపోజ్ మనం హీట్ చేయించి బెండ్ తీసి ఫిట్ చేసామనుకోండి, అది సరిపోయిందో లేదో బిగించుకోవడం, లేబుల్ చూసుకోవడం, మళ్ళీ ఓపెన్ చేసుకోవడం, మళ్ళీ బిగించుకోవడం, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం దీన్నే రీప్లేస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ యూనిట్ అనేది మొత్తం వస్తుంది అన్నమాట. చూడండి, ఇది రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన రైట్ సైడ్ ఫ్రంట్ ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇది ఇంకా బెండ్ తీయవలసిన అవసరం అయితే ఉండదు. దీంట్లో ఫుట్ రెస్ట్ రబ్బర్ కూడా ఇస్తారు. ఈ ఫుట్ రెస్ట్ రబ్బరే సుమారుగా 100 రూపాయల దాకా వాల్యుబుల్ అయితే ఉండొచ్చు. దీని కాస్ట్ అయితే 400 రూపాయలు అనమాట ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడైనా సరే బెండ్ తీయించాలి అని టైము అవకాశం లేనప్పుడు కొత్తదైతే మటుకు కేవలం 400 రూపాయలు ఉంటుంది. సో ఇది మార్చుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పొజిషన్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా బెండ్ ఏ విధంగా, చూసారు కదా పైదానికి కింద దానికి ఎంత వేరియేషన్ ఉందో. సో ఇప్పుడు మనం ఇది ఫిట్ చేస్తే దీని ఒరిజినల్ పొజిషన్ చూడండి, దీనికి ఎంత వేరియేషన్ ఉందో, ఇలా ఉండాలన్నమాట ఒరిజినల్ పొజిషన్ అనేది ఫ్రెండ్స్. మరి మీరు ఈ వీడియో చూస్తుండగా లైక్ షేరు సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. సో మీకోసమైతే నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను.